వేసుకునే పరిస్థితి కూడా లేకుండా నారు సిద్ధంగా ఉంది. వేసే కూలీకి ఇచ్చే డబ్బులు లేక రైతు రక్షణారెడ్డి కావచ్చు, కౌలు రైతు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళకి నీళ్ళు కాదు కన్నీళ్ళు కాదు రక్తం వస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల డబ్బులు కావాలి రైతులకి, కౌలు రైతులకి. ఈ గ్రామానికి ఒక్క ఈ గ్రామానికి కోనబ్రాజ్ పర్వ రెడ్డిగూడెం మండలం మైలవరం నియోజకవర్గం ఈ మండలానికి 14 కోట్లు రావాలి. ఈ ఒక్క గ్రామం ఎస్సీ రైతులు బీసీ రైతులు పేద రైతులు ఉన్న గ్రామం, దగ్గర దగ్గర 7 కోట్లు రావాలి. మొత్తం మండలంలో 1,000 మంది రైతులకి 16 కోట్లు వేయాలి ఓటేశారు. ఇంకా 14 నుంచి 15 కోట్లు రావాలి. ఎమ్మెల్యేకి బుద్ధి రావాలని, ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలని, తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని, బూతుల మంత్రి పొడాలని చేలకెళ్ళు. వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటి, కౌలు రైతుల పరిస్థితి ఏంటి, ఒక్క చేలోకి వెళ్ళి రైతు పరిస్థితి ఏంటి అని అడగండి. 6 కాలం కష్టపడి పెళ్ళాం పుస్తులు తాకట్టు పెట్టి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలో తెచ్చారు. నిన్న చెప్పాను ఒక ఎస్సీ రైతు 30 ఎకరాలు కౌలు చేస్తాడు గమ్ము చేసే బండాకి డీజిల్కి డబ్బులు, ప్రభుత్వం నుంచి 10 లక్షల డబ్బులు రావాలి. మన దగ్గరలో ఉన్న రైతు డీజిల్ డబ్బులు ఇచ్చి గమ్ము టాక్టర్ తిప్పాడు. ఇవాళ ఇంత గడ్డు పరిస్థితుల్లో ఇంత ఘోరంగా జూన్ పోయింది, జూలై అయిపోవస్తుంది. ఇంకా 4-5 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు, గాలికి వదిలేసాం. ఏ నెంబర్ ఏమన్నారు, 11-21 వేస్తేనే రైతు భరోసా కేంద్రాల్లో కొంటాం. ఏమైపోయారు అధికారులు, 2 తారీఖు స్టేట్మెంట్ ఇచ్చారండి చూడండి అధికారికంగా చాలా క్లియర్గా చూడండి, జాయింట్ కలెక్టర్ స్టేట్మెంట్ చూడండి, 11-21 వేస్తేనే కొంటాం కొంటాం. అవును, ఈ సన్న బియ్యం ఇస్తానన్న సన్నాసులు సన్న బియ్యం ఇస్తామని మాతో 11-21 వేపించి మా ధాన్యం నొప్పైందా. చదువుకున్న పిల్లలు ఆడపిల్లలు గ్రామాల్లో రైతు దగ్గరికి వచ్చి ఏరు కొట్టాలి, ఏ మందు కొట్టాలి, ఎప్పుడు సాల్వ్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, వ్యవసాయ శాఖ అధికారులకు తోడు వాళ్ళు కూడా గ్రామాల్లో ఉండి రైతుకు అండగా ఉండేవాళ్ళు. వాళ్ళని ఎలగొట్టేశావు, వాళ్ళని పక్కన పారేసావు, రైతు భరోసా కేంద్రాలు అన్నావు. ఏమైపోయింది మీ రైతు భరోసా కేంద్రం, ఎవరికి వచ్చింది ఇన్సూరెన్స్? చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో నేల మీద కూర్చుంటే ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాం, ఎవరికి వచ్చాయా డబ్బులు, ఎవరికి వచ్చాయా డబ్బులు, ఎవరి అకౌంట్లో వేశారు, ఎవరి అకౌంట్లో పడ్డాయి, మీరు వేసే డబ్బులు ఎవరి అకౌంట్లో పడుతున్నాయి, కనీసం సమాచారం ఇచ్చే నమ్మోదైరం ప్రభుత్వం దగ్గర ఉందా? మీరు ఖర్చు పెడతా ఉన్నారు 1,00,000 కోట్లు, ఎక్కడ వేసారు, ఏ అకౌంట్లో వేశారు, ఎవరి అకౌంట్లో పడ్డాయి, ఎందుకు దోచుకుంటున్నారు సమాచారాన్ని అని ఏ జిల్లాలో ఏ రైతుకి ఎంత రావాలి ప్రశ్నారని దాన్ని అనుకున్నాడు. ఎంత రావాలి రావాలి చూడండి. సెటిల్మెంట్ ఏం చేశారు, 4,25,600 ఇస్తారంట. ఎంత కొట్టేశారు, 74,480 మాజీ సర్పంచ్, ఈ గ్రామానికి 2 సార్లు సర్పంచ్ గెలిచాడు, ఇటువంటి రైతుకే 74,480 రూపాయలు. దళార్లు మిల్లర్లు రాజకీయ నాయకులు కుమ్మక్కయ్య గడ్డి తినన్నాయా, బస్తాకు 100 రూపాయలు 200 రూపాయలు లక్షలు తీసుకొని రైతును తాకట్టు పెట్టి దళార్లకి మిల్లర్లకి అప్పచెప్పారు, 100,000 కోట్లు దోపిడీ చేశారు. చూడండి వాళ్ళు చూసాము, రైస్ మిల్లలు అధ్యక్షుడు ఎవడే ఏమయ్యాడో తెలుసా, ఏమయ్యాడు ఇంజు బాబు, సివిల్ సప్లైస్ చైర్మన్ అయ్యాడు. మా కిరణ్ రెడ్డి చూస్తున్నాడు,
నాగేశ్వరరెడ్డి ఏమయ్యాడు? కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. ఇవాళ రైతు ధాన్యం కొనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ని జగన్ రెడ్డి గారు చేశారంటే దళారుల ప్రభుత్వం కదా, దళారులు కప్పచవటం కదా. రైస్ మిల్ అధ్యక్షుడు దొరికాడా మీకు? రైస్ మిల్ అధ్యక్షుడు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి చైర్మన్ అవుతాడా? బాబురా మైకి ఏంటి దుర్మార్గం? ఇవాళ ఈ విధంగా రైతుని రోడ్డు మీద పడేసి ఒక్క ఊళ్ళో 7 కోట్లు రావాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, మొత్తం ధాన్య డబ్బులు అంతా కూడా రైతుల అకౌంట్లో వేయండి. మొక్కజొన్నకు డబ్బులు రావాలి, జొన్నకు డబ్బులు రావాలి. ఇవాళకు కూడా ఎన్నో పండుగలు అయిపోయాయి. ఇప్పుడు నారుమళ్ళు వేసుకునే పరిస్థితి, నారుమళ్ళు నాట్లు వేసుకునే పరిస్థితి. ఇవాళ ఇటువంటి పరిస్థితిలో కూడా రైతు చేతిలో చిల్లి అవ్వలేకపోతే కూలీలకి ఏం డబ్బు ఇవ్వాలి? పొద్దున నాట్లు వేసిన కూలీకి సాయంత్రానికి డబ్బు లేకపోతే వాళ్ళ పిల్లల పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి? కాబట్టి ఏమాత్రం ఉన్న బుద్ధి జ్ఞానం, ఇంటి జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. చెప్తున్నాను ప్రభుత్వానికి, ప్రతిరోజు ఏదో కార్యక్రమం మా రైతులు చేస్తారు. మీరు డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు మేము పండించిన ధాన్యం కౌలు రైతుల పరిస్థితి ఏంటి? రైతు అన్న కట్టుకుంటాడు ఒకరోజు 2 రోజులు. కౌలు రైతు పాపం ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఒక్క రుణం ఇస్తున్నావా రైతు రాయా? మా దగ్గర 1100, వాళ్ళు వ్యాటిగా బాగునుగా 1400. 1400 75 కిలోలు బస్తా ఎంత ఇచ్చారు నీకు? 1100 లెక్క. నువ్వు కౌలు రైతు? కౌలు రైతు. పేద రైతు? 300. కౌలు రైతు, ఎస్సీ రైతు అమ్ముకొని ఎన్ని నెలలు అయింది? 3 నెలలు దాటింది. ఇది 3వ నెల, ఇది మొట్టమొదటి మండలం. ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు? మీ బూతుల మంత్రులకి నేను ఇంకేం చూపించాలి? ఈ రైతు వాళ్ళని చేలో జరిగే పరిస్థితి ఉంది. నీ అప్పులేంటి చెప్పు. 6 లక్షలు దాకా ఉండే కౌలు కట్టాలి. దుక్కుదొన్ని దుక్కుదొన్ని బ్యాంకులో పెట్టా. బ్యాంకులో ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకుంటున్నానండి. డబ్బులు ఏమీ రాలేదండి. వ్యవసాయం నిన్న అడుగుతుంటే అన్నారు రైతు భరోసా ఈ నెలలో పడితే వచ్చే మీరు దాచుకున్నారు బ్యాంకు ఇప్పుడు కంగారు ఏంటి అంత డబ్బు దాచుకున్నారు? మీకు కంగారు ఎందుకు డబ్బు? మీరు డబ్బు దాచుకున్నారు బ్యాంకులు, ఇప్పుడు కంగారు ఏంటి? కంగారు ఎందుకు డబ్బు దాచుకున్నారు బ్యాంకులు? రైతు భరోసా కేంద్రంలో మాట్లాడారు. రైతు భరోసా ఇవ్వలేదండి. అది మేడం గారు నా దగ్గర స్లిప్ కూడా తీసుకొని నువ్వు నాకు ఇవ్వలేదు అన్నారు. ఈ 10,000 జనాభాలో నేను తెలియదు, అందరూ తెలుసు రైతులు, నువ్వు తెలియదు అన్నదండి నా మేడం గారు. చూడండి రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా పనిచేస్తుంది? ఫ్రాడీ సెంటర్ కానీ గవర్నమెంట్ 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 వాళ్ళు ఏమన్నా ఇత్తనం వేసావు? వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఇత్తనమే ఆ వ్యవసాయ మంత్రి లేదండి. అసలు డిపార్ట్మెంట్ అని చెప్పారు లేకుండా వేరే విత్తనం దాళవాకి తట్టుకునే విత్తనాన్ని వేసేవాళ్ళు. అవునండి. నువ్వు అది వేస్తే రైతు భరోసా కేంద్రాల్లో ఆన్లైన్ చేయలేదు. ఈ క్రాప్ కి నెలగరగాల్సి వచ్చిందండి మాదే. చూడండి ఈ క్రాప్ చెప్పేది కూడా వాళ్ళకి నెల మా అబ్బాయి మా ఆడవాళ్ళు కూడా తిరిగారండి ఈ క్రాప్ కి. ఉపాధి హామీ డబ్బులు పడ్డాయా? ఉపాధి హామీ పడలేదండి. 6 వారాలు పైన పడాలి. 6 వారాలు.